పవన్ కళ్యాణ్ ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. పిఠాపురం నుంచి పోటీ కూడా ఆయన పెద్ద పూర్తి విశ్వాసంతో లేదా మనస్ఫూర్తిగా పోటీ చేస్తున్నట్టుగా అనిపించడం లేదు. పొద్దున హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిపోయి సాయంత్రం వరకు పిఠాపురంలో ఉండి రాత్రికి హైదరాబాద్ చేరుకుంటున్నారు. ఆయన ఒక పార్టీ నాయకుడు, ఆయనే చెప్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న రాజకీయ పక్షాన్ని ఓడించడం కోసమని చెప్పి ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కటి చేసి కూటమి ఏర్పడడానికి నేను కారణమైన వాడిని అని చెప్పుకుంటున్నవాడు. 60 or 70 సీట్లు 175 లోక్సభ శాసనసభ స్థానాల్లో తీసుకుంటాడని చాలామంది అనుకున్న పార్టీ నాయకుడు చివరికి 24 స్థానాలకు పరిమితమైపోయి ఆ 24 కూడా కాకుండా 21 స్థానాలు మాత్రమే తీసుకొని ఆ 21 స్థానాల్లో కూడా దాదాపు మెజారిటీ స్థానాలు తెలుగుదేశం వాళ్ళనే అక్కడ రాజీనామా చేయించి తన పార్టీలో చేర్చుకొని వాళ్ళకి టికెట్లు ఇస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇది బహుశా ప్రపంచ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇట్లా చేసి ఉండడు. ఎవరైనా ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తున్నప్పుడు ఆ పార్టీ ప్రజల్లోకి పోయి పనిచేయాలా, బలోపేతం కావాలా, అయి అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన ఉంటుంది. అట్లా కాకుండా ఇంకొక పార్టీ గెలవడం కోసం, ఇంకెవరినో ముఖ్యమంత్రిని చేయడం కోసం ఇంత బాహటంగా లెక్కలున్నవి కనిపిస్తూ ఉన్నది. నిన్నటికి నిన్న ఇంత నగ్నంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇద్దరు నాయకులు నిన్న తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వెళ్ళి జనసేనలో చేరి జనసేన అభ్యర్థులైనారు. అందులో ప్రముఖుడు మండలి బుద్ధప్రసాద్. మండలి బుద్ధప్రసాద్ కాంగ్రెస్లో పదవులు అనుభవించి ఆ తర్వాత తెలుగుదేశంలో చేరి తెలుగుదేశం అధికారంలో ఉండగా అక్కడ పదవులు అనుభవించి నిన్నటిదాకా తెలుగుదేశంలో ఉండి నిన్నటికి నిన్న ఆయన తెలుగుదేశానికి రాజీనామా చేసి జనసేనలో చేరి అవనిగడ్డ నుంచి జనసేన అభ్యర్థి అయినాడు. అట్లాగే పాలకొండ, ఇవే కాదు తిరుపతి, పెందుర్తి, విశాఖపట్నం, విశాఖపట్నం దక్షిణ విశాఖ, ఈ మూడు చోట్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసిన వాళ్ళ అభ్యర్థులైనారు. మచిలీపట్నం లోక్సభకు నిన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న బాలశౌరి జనసేన అభ్యర్థి అయినాడు కూటమి తరఫున. ఇట్లా ఆయన తీసుకున్న 21 స్థానాల్లో 11 స్థానాలకు పైగా గత ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసిన వాళ్ళు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిస్గ్రంటల్ అయి వచ్చిన 3-4 ఇట్లా ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళే ఇవాళ జనసేన అభ్యర్థులుగా ఉన్నారు. ఇందులో 2-3 విషయాలు. ఒకటి, 2014 పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ 10 సంవత్సరాల పాటు క్రియాశీల రాజకీయాల్లో నిజంగా ఉండి ఉంటే కనీసం ఒక 30-40 అభ్యర్థులను కూడా తన పార్టీ తరఫున తయారు చేసుకోలేకపోయినాడా అనేది ఒక ప్రశ్న. అయితే జనసేనలో ఉన్నవాళ్ళు చాలామంది మాట్లాడుతున్నది ఏమిటంటే ఉన్నారు అభ్యర్థులు, ధీటైన వాళ్ళు ఉన్నారు, జనసేన కోసం అన్నీ త్యజించి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ కాదని వాళ్ళ పవన్ కళ్యాణ్ తెలుగుదేశానికి దాసోహమై వాళ్ళకు అనుకూలమైన అభ్యర్థులకు టికెట్లు ఇస్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్కి అర్థం కాని విషయం ఏమిటంటే ఆయన పాపం నిన్న మొన్న పిఠాపురంలో తిరుగుతూ అడుక్కుంటున్నాడు, నన్ను ఒక్కడైనా గెలిపించండి, నన్ను ఒక్కడైనా గెలిపించండి అని. పాతేస్తా, పాతాళంలోకి తొక్కేస్తా జగన్మోహన్ రెడ్డిని అని చెప్పిన పవన్ కళ్యాణ్ నన్ను ఒక్కడైనా గెలిపించి ఆ శాసనసభకు పంపండి అని అడుక్కుంటున్నాడంటే రేపు నిజంగా పొరపాటునేదని జరిగి అధికారంలోకి వస్తే ఆ కూటమిలో
పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి? అసలు ఆయనే గెలుస్తాడో లేదో నమ్మకం లేని పరిస్థితి. ఆయన తరఫున ఆయన పార్టీ పేరుతో పోటీ చేస్తున్న వాళ్ళంతా చంద్రబాబు మనుషులైనప్పుడు రేపు పవన్ కళ్యాణ్కి కానీ జనసేనకు కానీ ఆ కూటమిలో లేదా తెలుగుదేశంలో ఎటువంటి ప్రాధాన్యత ఉంటుంది? ఈ మాత్రం అర్థం కాని రాజకీయాలు పవన్ కళ్యాణ్ ఎందుకు చేయడం? పార్ట్ టైం పాలిటీషియన్గా మిగిలిపోతాడు తప్ప ఆయన ఆంధ్రప్రదేశ్లో సాధించేది ఏమి ఉండదు. బాబును సీఎంగా చూడాలనుకొని ఇతర ఇతర ప్రయోజనాలు ఏమన్నా ఆశించి ఆయన మొత్తం నాటకంలో ఒక పాత్ర ధరిస్తూ ఉంటే చెప్పలేం, కానీ నిజంగా ఒక రాజకీయ పార్టీని బలోపేతం చేసి ముందుకు తీసుకుపోయి ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మెప్పించి గెలిచి అధికారంలోకి రావాలి అనుకునే పార్టీ ఇట్లా ఉండదు. ఆయన మీద నమ్మకం లేదు జనానికి, నవ్వుకుంటున్నారంతా ఆయన చేస్తున్న చేష్టలకి. దీనికి తోడు ఆయన తన భద్రతకు సంబంధించి కూడా నవ్వుల పాలవుతూ ఉన్నాడు. ఆయన తన సమావేశాల్లోకి సభల్లోకి వేరే వాళ్ళు ఎవరో చొరబడి తనను తన సెక్యూరిటీ వాళ్ళని బ్లేళ్లతో కోస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ చేసినాడు ఆయన. అందుకే ప్రోటోకాల్ తప్పనిసరి అవుతున్నది, ప్రోటోకాల్ కారణంగా కొంతమందికి ఇబ్బంది కలగొచ్చు నన్ను కలవడానికి అంటున్నాడు. ప్రజాక్షేత్రంలో ఉన్న ఒక రాజకీయ పార్టీ ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ప్రోటోకాల్లు పాటించి నిబంధనలు పాటించి మాత్రమే ప్రచారాలు చేస్తాం, జనాన్ని కలుసుకుంటాం అంటే అది ఏ రకంగా ప్రజలు మెచ్చుకుంటారు? బహుశా ఆయన కూటమిలోని మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుడు లోకేష్కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రతను మంజూరు చేసింది. అటువంటి భద్రత తనకు కూడా ఏదైనా కావాలనే ఆలోచనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడేమో. ఎక్కడైనా మరి బ్లేడ్తో ఎవరైనా కోసుంటే ఆ కోసినవి చూపించాలి కదా, గాయాలు చూపించాలి. తన సెక్యూరిటీ వాళ్ళకి జరిగిన తగిలిన గాయాలు కానీ తనకు తగిలిన గాయాలు కానీ చూపించాలి కదా. అట్లాంటివి ఏమి లేవు, మాటలు మాట్లాడుతున్నాడు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నన్ను చంపడానికి కుట్ర చేసింది ఆ ప్రభుత్వం అని చెప్పి మాట్లాడినవాడు. ఆయన బహుశా తనకు కూడా జెడ్ కేటగిరీయో జెడ్ ప్లస్ కేటగిరీ, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఆల్రెడీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నది. ఆయన కుమారుడు లోకేష్కి ఇప్పుడు జెడ్ కేటగిరీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. లోకేష్ పవన్ కళ్యాణ్ కూడా ఒక జెడ్ కేటగిరీ భద్రత ఏర్పాటు చేసేస్తే పోతుంది కేంద్ర ప్రభుత్వం, ఎందుకంటే జెడ్ కేటగిరీ భద్రత పెట్టుకొని వీళ్ళు పోయి ప్రజల్లో ఏ రకంగా ప్రజల్లో కలుస్తారు, ఏ రకంగా ప్రజల్లో మమేకమే వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళని మెప్పిస్తారు, మెప్పించి వాళ్ళ ఓట్లు అడుగుతారు, ఆ ఓట్లు సాధించుకొని ఎట్లా గెలుస్తారు, ఇది చూడాల్సిందే. థ్యాంక్ యూ, మళ్ళీ కలుద్దాం.